తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి ఆయన చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీలో చేరటానికి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉవ్విళ్ళూరుతున్నారు, మాతో టచ్లో ఉన్నారు, త్వరలో బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆయన ప్రజావాణి నిర్వహిస్తూ, నల్గొండ సొంత జిల్లాలో ఈ చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనాలను సృష్టిస్తూ ఉంది. ఇదిలా ఉంటే రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రి, ఆమె కూడా మాతో 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆమె చేసిన వ్యాఖ్య, వీళ్ళిద్దరూ ఇలా అంటుంటే మరోపక్క మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఇంటర్వ్యూ తీసుకుని సమయం తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటం అనేది రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఎవరు కలిసిందంటే పటాన్ చెరువు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ శాసనసభ్యురాలు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ శాసనసభ్యుడు మాణిక్యరావు. ఈ 4 కూడా రేవంత్ రెడ్డితో కలవటం, ఈ 4తో రేవంత్ రెడ్డి దిగిన ఫోటో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో వైరల్ అవ్వటం, ఇది త్వరలో ఈ 4 ఎమ్మెల్యేలే కాక వారితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కోడై కూస్తూ ఉంది. వీళ్ళు చెప్పిన ఎందుకు కలిశారు ముఖ్యమంత్రిని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం, మాకు ప్రోటోకాల్ అమలు కావటం లేదు, తర్వాత మాకు నియోజకవర్గాల్లో తిరిగేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వటం లేదు, అందువల్ల రేవంత్ రెడ్డిని కలిశాము, ముఖ్యమంత్రిని కలిశామని. ఇంకోటి ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఎన్నికల సమయంలో కత్తితో దాడి చేశారు కనుక ఆయనకి సాధారణంగా శాసనసభ్యులకి ఇచ్చే భద్రతకు రెట్టింపు భద్రత ఆయనకు అవసరం, మా మాట ఎవరు పట్టించుకోవటం లేదు, మరి సభలు సమావేశాలు అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా గవర్నమెంట్ కార్యక్రమాలలో వాళ్ళే నిర్వహించటం, శాసనసభ్యులకు కనీస మర్యాద ఇవ్వకుండా మమ్మల్ని అవమానపరుస్తున్నానని ఫిర్యాదు చేయటానికి వచ్చామన్నారు. దీనికి ప్రజలు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రోటోకాల్ అంటే అది కాపాడవలసింది సభ్యుల యొక్క, శాసనసభ్యుల హక్కులను కాపాడవలసింది శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఆయన శాసనసభ్యుల యొక్క హక్కులు, వాళ్ళ గౌరవము, ప్రోటోకాలు, వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత స్పీకర్ది. స్పీకరు డీజీపీకి ఆర్డర్ ఇవ్వచ్చు, అభ్యర్థన కాదు. స్పీకరు కొత్త ప్రభాకర్ రెడ్డికి రెట్టింపు భద్రత ఇవ్వండి అంటే ఇవ్వాల్సిందే. అట్లాగే ప్రోటోకాలు పాటించని జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులపై చర్య తీసుకునే హక్కు స్పీకర్కు ఉంది. కనుక పరిష్కారం స్పీకరు, శాసనసభ కార్యాలయం, ప్రోటోకాలు దానికి ఒక కమిటీనే ఉంది. ఎవరైనా కూడా శాసనసభ్యుడిని అవమానపరిచినా
సముచిత రీతిలో గౌరవించకపోయినా పత్రికలు ముద్రించేటప్పుడు ఆహ్వాన పత్రికల ముద్రణలో కానీ శిలాఫలకాలు అక్కడ ప్రోటోకాల్ ప్రకారం పేర్లు రాయాలి. అవన్నీ ఉల్లంఘనకు జరిగితే అధికారులను శిక్షించే హక్కు శాసనసభ స్పీకర్కు ఉంది. అది కాకపోయినా ఈ ఎస్కార్ట్ ఇవ్వటం లేదు. మాకు రెట్టింపు భద్రత కొత్త ప్రభాకర్ రెడ్డి కావాలంటే జిల్లా ఎస్పీ ఉన్నాడు, ఇంటెలిజెన్స్ డీజీపీ ఉన్నాడు, లేదు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి. వీళ్ళు శాసనసభ పక్ష నేత ద్వారా కేసీఆర్ అస్వస్థతతో ఉన్నా కేటీఆర్ ఒక లెటర్ పెడితే వెంటనే పని అయిపోతుంది. దాన్ని ఏదో సాకుగా పెట్టుకుని ఇవన్నీ చిన్న చిన్న విషయాలు పరిష్కారము శాసనసభాధిపతి దగ్గర ఉన్నా త్వరలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరదామనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుకున్నారని విస్తృతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగువారందరూ కూడా భావిస్తున్నారు. వీళ్ళు ఎన్ని ఖండనలు ఇచ్చినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 39 మంది శాసనసభ్యులు గెలిస్తే బీఆర్ఎస్కి, ఈ నలుగురేనా ప్రతిపక్ష పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించటం జరగదు. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు కేటాయించాల, మరి అది సహజం. అప్పుల కుప్పలు ఉన్న తెలంగాణ నిధుల కొరతతో సతమతమవుతుంటే ఆరు గ్యారంటీలు అమలు చేయలేని పరిస్థితిలో మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వీళ్ళు అభివృద్ధి అంటే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన పటాంచరు శాసనసభ్యుడు. ఆయన కోరిక ఏంటి? ఇప్పటి వరకు మియాపూర్ వరకే పరిమితమైన మెట్రో అది బీహెచ్ఎల్ దాటి పటాంచరు వరకు ఈ మెట్రో విస్తరణ జరిగితే అది ఆయన వల్ల జరిగింది. ఇక ఆయన శాశ్వతంగా ఆయన, ఆయన కుటుంబం రాజకీయాల్లో స్థిరంగా మహిపాల్ రెడ్డి వల్లనే ఈ మెట్రో వచ్చిందని రోజు మాట్లాడుకుంటారని ఆయన సంకల్పం. ఇక సునీతా లక్ష్మారెడ్డి, ఆమె కాంగ్రెస్ మనిషి, ఆమె మొత్తము ఆమె రాజకీయ చరిత్ర అంతా కాంగ్రెస్. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో, రోసయ్య క్యాబినెట్లో, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014లో లోక్సభకి, మెదక్ లోక్సభకి పోటీ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి తరపున, ఓడిపోయారు. కనుక కాంగ్రెస్ రక్తము ప్రవహిస్తున్న సునీతా లక్ష్మారెడ్డి ఆమె కాంగ్రెస్లోనే ఉండాలని కోరుకుంటారు. ఈ ఎమ్మెల్యేలంతా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కాదు, వీళ్ళకేం పరిజ్ఞానం లేదని కాదు, వీళ్ళంతా సీనియర్లు. ముఖ్యమంత్రిని ప్రతిపక్షములో ఉన్న శాసనసభ్యులు వాళ్ళంతటిగా వాళ్ళుగా కలిశారంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. పార్టీకి సంకేతాలు కూడా వెళ్తాయి అనేది కూడా తెలుసు. ఒక విశేషం ఏంటంటే ఈ 4 ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావు ఆయనకి అత్యంత సన్నిహితులు. మెదక్ జిల్లాలో ఈ 4 యొక్క ప్రయోజనాలు కాపాడటంలోనూ వాళ్లకు సీట్లు వచ్చేలా వ్యూహరచన చేయటం లేను గెలిపించడంలోనూ హరీష్ రావు క్రియాశీలక పాత్ర పోషించాడనే ప్రచారం జరుగుతూ ఉంది. అది వాస్తవం కూడా. ఈ 4 ఎందుకు పంపించాడు? త్వరలో హరీష్ రావు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి, ఇప్పుడు 39 మంది ఉన్నారు, 13 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపడి పెట్టుకుని మేము బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నామంటే ఈ పార్టీ ఫిరాయింపు చట్ట పరిధిలో కూడా రారు. కనుక ఈ 4తో ప్రారంభమై మరికొంతమంది కూడా ఉన్నారు.
ఈ టీంకి హరీష్ రావు నాయకత్వం వహిస్తాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. దానికో కారణం కూడా ఉంది. ఇప్పుడు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఆయన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన నామకే వాస్తే జలవనరుల శాఖ మంత్రిగా పెట్టి మొత్తం కేసీఆర్ ఆయన పలుమార్లు చెప్పాడు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ఇంజనీర్లు కాదు, నేనే డిజైన్ చేశాను, ఈ మోటార్లు ఎక్కడ పెట్టాలి, బ్యారేజీలు ఎక్కడ కట్టాలి అన్నీ నేనే చెప్పాను, ఇంజనీర్లు పనికిమాలిన వాళ్ళు వాళ్ళకేమీ తెలవదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. బంగారము లాంటి అతి తక్కువ ఖర్చుతో 30,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ని ఉద్దేశపూర్వకంగా మొదట్లో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనా పూర్తి వ్యయం 30,000 కోట్లే, అంచెలంచెలుగా పెంచుకుని దాని ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయాన్ని 130,000 కోట్లకు పెంచి ఇప్పటి వరకు 98,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యథాతథంగా కొనసాగించున్నట్లయితే అది 30,000 కోట్లతో పూర్తయ్యేది, సాగు కూడా ఎక్కువ విస్తీర్ణానికి ఉపయోగపడేది. ఈ రోజున ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తోడటానికి ఎకరానికి 27,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. 27,000 రూపాయలు కరెంటు ఖర్చులతో 130,000 కోట్లు అప్పులు చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసే ప్రక్రియలో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరుగుతూ ఉంది, ఎవ్వరూ తప్పుకోలేరు. కేసీఆర్ ముందు హరీష్ రావు నోరెత్తడు, మామ చెప్పిన మాట జవదాటడు. అందువల్ల మామ చెప్పిన విధంగా ఆయన ఏదో మంత్రిగా ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడిచాడు కనుక ఇప్పుడు విచారణలో మంత్రి ఆయన మెడకు చుట్టుకుంటుంది ఉచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలతో తను వచ్చి ఈ న్యాయ విచారణలో అప్రూవర్గా మారితే ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అండ్ కంపెనీ 100 కోట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ లంచం ఇచ్చారో దాంట్లో ఒక్కొక్కరుగా అందరూ అప్రూవర్లుగా మారిపోయారు. మేము మీ కేసుకు సహకరిస్తాం, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పారు, చాలా తెలివిగా బయటపడిపోయారు. ఆ విధంగా హరీష్ రావు అప్రూవర్గా మారి తన మెడకు చుట్టుకోకుండా తన కాపాడుకోవటానికి పూర్తిగా చేసిందంతా కేసీఆర్. కనుక శిక్ష కేసీఆర్కి పడాలి. కేసీఆర్ పొరపాటున నాకేం తెలియదు, మంత్రి హరీష్ రావు అంతా అతనే చూసుకున్నాడు, అతన్నే అడగండి అని ఆయన ఏదైనా పూర్తి ఈ భారం అంతా కూడా అవినీతి అంతా కూడా హరీష్ రావు మీద నెడతాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ 4 ఎమ్మెల్యేలను పంపే ప్రక్రియ వెనక హరీష్ రావు హస్తం కూడా ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే హరీష్ రావు ఆయన ఇప్పటికే 4వ స్థానానికి నెట్టివేయబడ్డాడు. 1 కేసీఆర్, 2 కేటీఆర్, 3 కవిత. కవిత అంటే ముద్దుల కుమార్తె, కేసీఆర్కి అమితమైన ప్రేమ. ఇక్కడ 4వ స్థానానికి నెట్టివేయబడ్డాడు. పార్టీ అధికారంలో లేదు, ఇదొక కుటుంబ పార్టీ, ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ఓరావోరి కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బలాన్ని పెంచుకున్నాలనే తరుణంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకమే. మార్చి ఏప్రిల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా
బీఆర్ఎస్ పార్టీ కొంతమంది ఒక్క సీటు కూడా గెలవదని జోష్యము చెప్తున్నారు. సింహభాగం సీట్లు 10 కంటే ఎక్కువ సీట్లు. రామ జన్మభూమి ప్రభావం వల్ల 10వ 12వ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఒక 3-4 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి 0, ఒక్క సీటు కూడా లోక్సభలో గెలవదు. ఎంఐఎం వాళ్ళు 1 సీటు గెలుస్తారని ప్రచారం ఉన్నది.